వెల్కమ్ బ్యాక్. నేను మధు. డీటెయిల్స్ చూద్దాం. ఇక గత 3 నెలల నుండి రాష్ట్రంలో వర్ష శాతం ఎక్కువగా పడడం వలన కొన్ని ప్రాంతాలు ముంపుకి గురయ్యాయి. ఈసారి రాయలసీమలో ఎక్కువ శాతం వర్షపాతం నమోదవుతున్నందున మంత్రి కన్నబాబు ఎక్కడ లేని విధంగా ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే ద్వారా ముంపుకి గురి అయిన ప్రాంతాలను చూడడం జరిగిందన్నారు. పంట నష్టాలపై ముఖ్యమంత్రి నిపుణులతో చర్చిస్తున్నామని తెలిపారు. పంట నష్టపోయినా ప్రతి రైతును ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి ఆలోచిస్తుంటే టీడీపీ వారు నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలేరు వరదల వల్ల తీవ్రమైన నష్టాలు వచ్చాయి. ఏలేరులో 24.1 ఏలేరు రిజర్వాయర్ కెపాసిటీ 24.1 టీఎంసీలు అయితే ఎంత భారీ ఎత్తున వరద వచ్చింది అని అన్నప్పుడు ఈ 24 టీఎంసీలు కాకుండా ఇప్పటికీ కిందకి వదిలిన వరద 30 టీఎంసీలు. ఈరోజు కూడా 10,500 క్యూసెక్ల వరదని ఏలేరు నుంచి కిందకి వదిలే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఏమైందంటే ఎక్కువ ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఇరిగేషన్ డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా ఈ వర్షాల వల్ల పైనుంచి వచ్చిన ఏలేరు వాటర్ వల్ల పొంగి ప్రవహిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల గట్లు దాటి ప్రవహిస్తూ ఉన్నాయి. దాంతో చాలా కాలనీలు ముంపులోకి వచ్చాయి. ఒక్క కాకినాడ రూరల్ నియోజకవర్గంలో దాదాపుగా 40 కాలనీలు ఇవాళ వరద ముంపులో ఉన్నాయి. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా చాలా కాలనీలు వరద ముంపులో ఉన్నాయి. అనపర్తి నియోజకవర్గంలో, జగ్గంపేట నియోజకవర్గం, ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాల్లో కూడా చాలా కాలనీలన్నీ కూడా ముంపులో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఎవరైతే కాలనీల్లో ముంపులో ఉన్నారో వారికి 2 పూట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా భోజన సదుపాయాలు కలగజేస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఆ కాలనీల్లో పడవలు ఏర్పాటు చేశాం. దాంతోపాటు వాటర్ టిన్స్, మినరల్ వాటర్ టిన్స్ను కూడా అక్కడికి సప్లై చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇళ్లకి.